హాయ్ అండి, అందరికీ నమస్తే. మనందరికీ ఈ బాటికి చాలా మందికి అయోధ్య నుంచి అక్షింతులు వచ్చుంటాయని అనుకుంటున్నాను. రాని వాళ్ళు కంగారు పడకండి. 15వ తేదీ లోపల మనకి అక్షింతులు అందరికీ చేరవేసేలాగా, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి, ప్రతి ఒక్కరి ఇంటికి అక్షింతులు చేరవేసేలాగా చేస్తున్నారు. మన ఆర్ఎస్ఎస్ టీం వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఖచ్చితంగా అందరికీ అక్షింతులు అందుతాయి. ఒకవేళ ఎవరికన్నా అందకపోతే పక్కన ఎక్కడన్నా మనకి దగ్గరలో ఉన్న రామాలయం కానీ లేదా ఇంకేదైనా టెంపుల్లో కూడా ఇచ్చి పెడుతున్నారంట. సో అక్కడికి వెళ్ళి మనకి టెంపుల్లో అడిగినా కూడా మనకి దొరుకుతాయి అక్షంతులు. సో అక్షంతులు తీసుకోండి అందరూ, దొరకని వాళ్ళు కూడా. ఓకే, కాకపోతే ఈ అక్షంతులు తీసుకున్నప్పటి నుంచి జనాలకు ఎందుకో రకరకాల డౌట్లు వస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదు. యూట్యూబ్లో ఈ పోస్ట్లలో దీంట్లో చూస్తుంటే అసలు అక్షంతులు ఎందుకండి, ఏం చేస్తాం నార్మల్గా అక్షంతులు ఏం చేస్తాం? ఏదన్నా పూజ చేసినా, ఏదన్నా వ్రతం చేసినా, ఏదన్నా గుడికి వెళ్ళినా ఏం చేస్తారు? అక్షంతులతో మన తల మీద వేసి ఆశీర్వదిస్తారు అంతే కదా. ఇప్పుడు అయోధ్య రాముడు అక్షంతులు మనకు వచ్చినప్పటి నుంచి కొంతమందికి కొన్ని రకరకాల డౌట్లు వస్తున్నాయి. ఆ అక్షంతులు నేను చూశాను కొన్ని డౌట్స్. ఆ అక్షంతుల్ని ప్రసాదంలాగా మామూలు అన్నంలో వేసి మనం ప్రసాదం చేసేటప్పుడు చేసి అలాగా చేసుకొని తినచ్చా, లేదా అక్షంతుల్ని బీరువాలో పెట్టేస్తే మనకి ఎక్కడ లేని లక్ష్మీదేవి వచ్చి వచ్చేస్తుందా, సంపద పెరిగిపోతుందా, లేదా అక్షంతుల్ని దాచి ఇంకేదన్నా చేస్తే ఇంకేదన్నా వస్తుందా? ఎందుకంత అండి అన్ని డౌట్లు నాకు అర్థం కాదు. అక్షంతులు ఏంటి ఆశీర్వదించడానికి మనకి ఇచ్చేది? మనకి మనందరం అయోధ్యకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బాలరాముని ఏదైతే ప్రతిష్ట జరిగిందో అది చూడలేం కాబట్టి మొత్తం భారతదేశం మొత్తానికి కుదిరేపని కాదు, వెళ్ళగలిగే వాళ్ళు వెళ్తారు, అందరూ వెళ్ళలేరు కాబట్టి అందరికీ ఆ శ్రీరాముడి ఆశీస్సులు రావాలి అన్న ఉద్దేశంతో ఆ అక్షంతులు అనేది వితరణ చేయడం జరుగుతుంది కదా. సో మనకి హాయిగా రాముడే ఇంటికి వచ్చి మనకు అక్షంతులు ఇచ్చారు, మనల్ని ఆశీర్వాదం పొందాలి మన ఇంట్లో అందరికీ. ఒకవేళ మన ఇంట్లో పని వాళ్ళకి వాళ్ళకి ఎవరికి అందకపోయినా వాళ్ళకి కూడా కొంచెం ఇవ్వండి. అంటే వీళ్ళు ఏమో ఎక్కువ ఇవ్వట్లేదు మనకి అక్షంతులు, కొన్ని కొన్ని ఇస్తున్నారు, మరి అందరికీ పంచాలి కదా. సో మనం ఏం చేయాలంటే నాకు అనిపించింది చెప్తున్నాను. సో 22వ తేదీ శ్రీరాముడిది ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ రోజు మనం ఇంట్లో మనం పూజ చేసుకొని కొంచెం మనం అక్షంతులు విడిగా కలుపుకొని ఆ అక్షంతులతో శ్రీరాముడికి పూజ చేసి ఆ పూజ చేసిన అక్షంతులు ప్లస్ ఈ అయోధ్య నుంచి వచ్చిన అక్షంతులు అన్నీ కలిపేస్తే కొంచెం ఎక్కువ అవుతాయి మనకి క్వాంటిటీ. సో దాన్ని మనం తల మీద ధరించి ఒకవేళ మన పని వాళ్ళకి కానీ ఎవరికన్నా అందకపోతే వాళ్ళకి కొన్ని ఇచ్చి, అందరికీ శ్రీరాముడి ఆశీర్వాదం కావాలి కదండి, వాళ్ళకి కొంచెం ఇచ్చి ఇంకా మిగిలితే దేవుడి మందిరంలో పెట్టుకోండి. ఇంకేదన్నా మనం మంచి పని చేసే ముందు, ఇంకేదన్నా మనం అంటే ఇప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఏదన్నా మంచి పని మీద వెళ్తున్నప్పుడు మిగిలితే అక్షంతులు, అలాంటప్పుడు దేవుడి దండం పెట్టుకుని అక్షంతులు కొంచెం తల మీద వేసుకుని వెళ్ళండి. కొంచెం మంచి జరుగుతుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది మనకి శ్రీరాముడి ఆశీర్వాదం వచ్చింది అని. అంతేగాని అక్షంతుల్ని ఏం చేయాలి, ఎన్ని రకాలుగా దాని గురించి మనం లాభం పొందేయాలి, ఎన్ని రకాలుగా దాన్ని ఉపయోగించేసుకొని మనం లక్షాధికారులు అయిపోవాలి, అలాంటి ఆలోచనలు వద్దు. దయచేసి ఎవరో అలా ఆలోచించకండి. 22వ తేదీ మనందరికీ గుర్తుండాల్సిన రోజు. 500 సంవత్సరాల నుంచి జరుగుతుందంట ఈ అయోధ్య గురించి. అంటే అంటాను ఎందుకు అంటున్నానంటే నాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ దీని గురించి తెలియదు, బట్ నాకు రీసెంట్గా ఒక వీడియో దొరికిందండి. దాంట్లో ఎవరు చేశారో కానీ పాపం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మొత్తం పెట్టారు. నేను ఇప్పుడు ఆ వీడియో నేను విన్నాను కాబట్టి దాంట్లో ఉన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తే వాళ్ళు పడిన కష్టం పోతుంది. ఆ వీడియో చేయడం కోసం అది వాళ్ళు ఎంత కష్టపడి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు అది పోతుంది. సో నేనేం చేస్తానంటే నాకు దొరికిన ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరందరూ కూడా చూడండి. వచ్చే వ్యూస్ ఏవో వాళ్ళకే వస్తాయి, వాళ్ళు కష్టపడి రాముడి గురించి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి క్రియేట్ చేశారు కాబట్టి. సో అదే దాంట్లో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చూడండి, మొత్తం చరిత్ర తెలుస్తుంది. తెలుసుకోండి. 22వ తేదీ అందరూ శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా రాముడికి మనకు కుదిరినంత పూజ చేసుకోండి, 5 దీపాలు వెలిగించండి. ఆల్రెడీ మోడీ గారు చెప్పినట్టు లైక్ ప్రచారంలో ఏదైతే ఉందో అలాగ ఒక 5 దీపాలు వెలిగించండి. 2 పూజ రూమ్లో 2 తులసి 2 గుమ్మాల దగ్గర, 1 తులసి కోటి దగ్గర, లేదా ఇంకొన్ని ఎక్కువ దీపాలు వెలిగించండి, తప్పులేదు దీపం వెలిగించడంలో, ఇంకొన్ని వెలిగించండి మీకు కుదిరితే. సో అలా చేసి దేవుడు దండం పెట్టుకొని ఒక టెంకాయ కొట్టి ఆ అక్షంతులు ఈ అక్షంతులు కలిపి ఇంట్లో వాళ్ళందరూ తల మీద వేసుకొని అందరూ రాముడి ఆశీస్సులు పొందండి. థ్యాంక్ యూ.